హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు సాలిడ్ మూవీ స్టఫ్. నేను మీ అసర్బి. ఫైనల్లీ మనం ఎంతగానో వెయిట్ చేస్తున్న రాజా సాబ్ క్లిమ్స్ అయితే రిలీజ్ చేశారు. అనుకున్న టైంకి ఎగ్జాక్ట్ గా చెప్పి మరీ వచ్చారు పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వాళ్ళు. ఎస్కేఎన్ గారు, మారుతి గారు ఆఫ్ కోర్స్ ఇన్ టైంలో వచ్చారు. అదొక గుడ్ థింగ్ అని చెప్పొచ్చు, అండ్ ఆఫ్ కోర్స్ గ్రేటెస్ట్ థింగ్ అని చెప్పొచ్చు. సో ఆ టైమింగ్ ఎలా ఉంటే ఆ బీజిఎం ఏదైతే ఉందో తమన్ గారు సూపర్ గా కొట్టారండి. నాకైతే బీజిఎం నచ్చింది. సో ఇంతకు ముందు వచ్చిన వరే 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 రాజా సాబ్ అది కాకుండా, ఆ బీట్ కాకుండా వేరే కొత్తగా ఇచ్చారు. సో అదే ఇంక్లూడ్ చేస్తే రొటీన్ గా అనిపించేదేమో, బట్ అది కాకుండా డిఫరెంట్ గా ప్లే చేశారు. సో ఇది వేరే మ్యూజిక్ ఇచ్చారు. అండ్ ఆ లుక్ ఆఫ్ ప్రభాస్ గారు ఆ బండిని అలా పార్క్ చేసి అలా వచ్చి ఆ గ్లాసెస్ పెట్టుకుని ఆ మెరూనిష్ కలర్ సూట్ లో ఎర్రగదీస్తున్నారండి. చాలా చాలా స్టైలిష్ స్వాగ్ గా ఉన్నారు. అండ్ దానికి తోడు ఆయన దిగి అలా వస్తుంటే ఆ వింటేజ్ కార్ కి ఉన్న ఆ అద్దం ఆయన వైపు అలాగే తిరగడం, అంటే ఇక్కడ సన్ ఎటుంటే సన్ ఫ్లవర్ అటు తిరిగినట్టు మన రాజా సాబ్ వస్తుంటే ఆ అద్దం ఆటోమేటిక్ గా అందం వైపు, ఆ స్వాగ్ అండ్ స్టైలిష్ వైపు తిరిగి చూపిస్తున్నట్లుగా క్లియర్ గా అదొక డీటెయిలింగ్ పెట్టారని చెప్పొచ్చు. అండ్ దానికి తోడు అఫ్ కోర్స్ మన ఎస్కేఎన్ గారు ఇందాకే జస్ట్ ఫ్యూ మినిట్స్ లో ఒక డెకేడ్ వెనక్కి వెళ్తామని చెప్పారు. అండ్ అఫ్ కోర్స్ ఆ లుక్ కూడా అలాగే ఉంది. సో ఆ లుక్ కి ఆయనకి, అంటే ప్రభాస్ గారికి దిష్టి తగలకుండా సో ఆయన ఫ్లవర్స్ తో దిష్టి తీసుకున్నట్లుగా మనకు బాగా క్లియర్ గా చూపించారు. సో అదొక ఫీలింగ్ చాలా బాగుంది. అంటే ఆల్రెడీ కల్కిలో మనం టక్కర టక్కర సాంగ్ లో ఆల్రెడీ దిష్టి తీసుకున్నట్లుగా ఒక డాన్స్ వైపు చూసాం మనం. సో అందులో ఫన్ గా ఉంది. అండ్ అది అఫ్ కోర్స్ ముద్దొచ్చి ప్రేమతో దిష్టి తీసుకుంటే ఎలా ఉంటుందో సేమ్ అలాంటి గెస్చర్. అండ్ ఇక్కడ కూడా ఆయన దిష్టి తీసుకున్నట్లుగా భలే చూపించారు. అదైతే చాలా బాగా అనిపించింది. అండ్ అఫ్ కోర్స్ ఈ మూవీ హారర్ రొమాంటిక్ కామెడీ అని క్లియర్ గా అనౌన్స్ చేశారు. అండ్ దాంతో పాటు ఈ మూవీ April 10th, 2025 థియేటర్స్ లో వరల్డ్ వైడ్ గా రిలీజ్ అవుతుందని చెప్పి క్లియర్ గా చెప్పేశారు. సో ఈ మూవీ థర్స్డే రోజు రిలీజ్ అవుతుంది. సో నేనైతే చాలా ఈగర్ గా ఉన్నాను. అండ్ నెక్స్ట్ టీజర్ కోసం చాలా చాలా ఈగర్ గా వెయిటింగ్. అండ్ ఇంకేమైనా డీటెయిల్స్ దొరికితే దాని గురించి డీటెయిల్ గా మాట్లాడుకుందాం. అండ్ డీటెయిల్సే కాదు, ఇంకా రాజా సాబ్ గురించి ఇంకా చాలా మాట్లాడుకుందాం. అండ్ మీకు మన ప్రభాస్ గారి లుక్ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అండ్ డెఫినెట్లీ ఆ వైబ్స్ చూస్తుంటే మళ్ళీ ఒక డెకేడ్ వెనక్కి వెళ్ళినట్టే అనిపిస్తుంది నాకైతే క్లియర్ గా. సో ఆ ఫన్, ఆ కామెడీ, ఆయన స్టైలిష్ స్వాగ్, సో అన్ని మనకు క్లియర్ గా చూపిస్తారు. అండ్ దాన్ని మనం ఎంజాయ్ చేస్తాం అనేది క్లియర్ గా అర్థమవుతుంది. సో ఈ గ్లిమ్స్ లో ఆయన ఫుల్ లెంత్ లుక్ అండ్ ఈ మూవీ దీని గురించి, అంటే ఏ జాన్రా అనేది చెప్పడంతో పాటు రిలీజ్ డేట్ కూడా క్లియర్ గా అనౌన్స్ చేశారు. సో అఫ్ కోర్స్ ఈ డేట్ కి ఇంకే మూవీస్ రాకుండా ఉంటే బాగుంటుంది, రావులేండి, బట్ రాకుండా ఉంటే ఇంకా బాగుంటుంది. సో సోలో రిలీజ్ తో ఇంకొన్ని రికార్డ్స్ బద్దలు కొట్టచ్చు. సో ఇంకొకసారి ప్రభాస్ గారిది ది రాజా సాబ్ April 10th, 2025 రిలీజ్ అవుతుంది వరల్డ్ వైడ్ గా. సో గ్లిమ్స్ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అండ్ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ కామెంట్ తో మీరు నాతో మాట్లాడండి, నేను మీ కామెంట్స్ రిప్లై ఇస్తూ మాట్లాడతాను. థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్.